చేశానండి, మొత్తం అమ్మవారిని కూర్చోబెట్టినట్టు చేసుకున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం 4వ శుక్రవారం కదా, నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సెకండ్ వీక్ నాకు కుదరలేదు, నేను హైదరాబాద్ టు చెన్నై ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి. నేను ఎలా చేసుకున్నాను, అమ్మని ఎలా రెడీ చేశాను, ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను అనేది నేను మీకు జస్ట్ అలా చూపిస్తాను. నేను ఈసారి అమ్మవారిని ఇలా రెడీ చేశానండి, మొత్తం అమ్మవారిని కూర్చోబెట్టినట్టు చేసుకున్నాను. ప్రతిసారి నార్మల్ కలుషం పెట్టుకొని పక్కన పెట్టాను కదా, అలా ఫోటో పెట్టుకొని కలుషం పెట్టుకొని చేసుకుంటాను. కానీ ఈసారి నాకు ఇలా అనిపించింది చేసుకుందామని. నాకు తెలిసి బాగానే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టైం 6:30 అయింది, అందరు ముత్తైదువులు వచ్చేసారు, తాంబూలం ఇచ్చే తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆ పోర్షన్ని రికార్డ్ చేయలేదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. లైక్ వాళ్ళకు ముందు కెమెరా పెట్టి వాళ్ళని ఆక్వర్డ్గా ఫీల్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇది జస్ట్ సింపుల్ పూజ కాబట్టి పూజకు వచ్చినట్టు ఫినిష్ చేసేసాం. నా ఫ్రైడే మొత్తం ఇలా అయిపోయిందండి. ఇలాగా ఈరోజు పూజ చేసుకున్నాను, అందరినీ పిలిచాను, ప్రసాదాలు పెట్టేశాను, తాంబూలం ఇచ్చేసాను, అయిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారు శ్రావణ శుక్రవారం? సో నాకు తప్పకుండా చెప్పండి మీరందరూ ఎలా చేసుకున్నారు, ఏం చేసుకున్నారు ఇవాళ శ్రావణ శుక్రవారం రోజు. కొంతమంది ఇలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.